నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో పసుపు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశాన్ని అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల్ని ఉద్దేశించి అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి రైతు ఆత్మగౌరవ పాదయాత్ర చేయనున్నట్లు తీర్మానం చేశామని విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్రామ గ్రామాన తిరుగుతూ అన్ని గ్రామాల్లో పసుపు పంటకు 15,000 రూపాయల మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు కోసం అన్ని గ్రామాల్లో రైతుల నుంచి సంతకాల సేకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తీర్మానం చేస్తున్నామని ఈ సమావేశంలో అన్వేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ రెడ్డి, సిపిఐ, న్యూస్ డెమోక్రసీ దేవారం, టీడీపీ సీనియర్ నాయకులు యాదగౌడ్, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఇదివరకు మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో మీకు ముందే మళ్ళీ తెలియజేస్తున్నాను, ఎందుకంటే సాయి రెడ్డి గారు తిరుపతిలో ఉన్నారు, ప్రభాకర్ అన్న అత్యవసర మీటింగ్ మీద రాలేకపోయిండు, అంతే అదంతా వేరేది లేదు. అయితే ఏదైతే ఈ పసుపుకు సంబంధించినటువంటి సమస్య ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు గెలిచిన తర్వాత 5 రోజులలోనే పసుపు పడేస్తామని, లేకపోతే బోర్డు రాకపోతే, ధర రాకపోతే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి బాండ్ పేపర్ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా 2-3 మీటింగులు జరిపి అధికారులతో, వ్యాపారస్తులతో ఒక మీటింగులు జరిపి ఇప్పటికి కూడా ఆ పంట విషయంలో బోర్డు కానీ మద్దతు ధర విషయంలో ఎలాంటి స్పష్టత ఇప్పటికి రాలేదు. దానికి తోడు ఇదేదో కొత్త సమస్య అయినట్లు, మళ్ళీ రెడ్ వచ్చే మొదలైనట్లుగా మొదటి నుంచి మళ్ళీ సమస్యను తీసుకొస్తున్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి చూస్తే కనబడుతూ ఉన్నది. పోయిన పార్లమెంట్ జరిగింది, పార్లమెంట్లో కూడా ఈ ప్రస్తావన రాలేదు. ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, మరి ఇప్పటి వరకు కూడా ప్రస్తావన రాలేదు. కాబట్టి ఈ పసుపుకు సంబంధించిన బోర్డు, అలాగే మద్దతు ధర విషయంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే ఒక ఆలోచన తీసుకోవడం జరిగింది. అలాగే ఎర్రజొన్నది కూడా గతంలో ఎర్రజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అలాగే ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉండేనో, తెలివిగా ఈసారి ప్రభుత్వం తప్పించుకొని వ్యాపారస్తుల తీరిక నెట్టేసి తప్పించుకోవడం వల్ల ఈరోజు ఒక ఊరిలో 2,150, ఒక ఊరిలో 2,200, ఒక ఊరిలో 2,600, మరొక ఊరిలో హైయెస్ట్గా 2,705 రూపాయలు అగ్రిమెంట్ జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. దీనికి అంతటి కారణం కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్లనే ఈరోజు మళ్ళీ ఎర్రజొన్న సమస్య మొదటికొచ్చి, ఒకటే విత్తనము, ఒకటే పంట, ఒకటే పెట్టుబడి, కానీ ధర మాత్రం ఒక ఊరిలో ఒకటి, ఇంకో ఊరిలో ఇంకో రకంగా ఉన్నది అని అంటే దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణము. కాబట్టి ఈ 2 పంటల మద్దతు ధర విషయంలో రైతు ఆత్మగౌరవ యాత్ర కోసమై సంతకాల సేకరణ అనే పేరుతో గ్రామ గ్రామాన తిరుగుతూ సంతకాలు సేకరించాలనే ఒక ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రాబోయే 16 తారీఖున పాదయాత్ర రూపంలో గ్రామాలకు వెళ్ళి రైతు ఆత్మగౌరవ యాత్ర పేరు మీద సంతకాల సేకరణ చేపట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది ఇదే నెల 16 తారీఖు నుంచి మొదలు చేయబోతున్నాము. ఈ పంటల మద్దతు ధర కోసమై ఏదైతే రైతు ఆత్మగౌరవ యాత్ర పేరు మీద సంతకాల సేకరణ యాత్ర మొదలుపెట్టబోతున్నామో, దీనికి ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు జెండాలు పక్కన పెట్టి, అన్ని వర్గాల వాళ్ళు, అలాగే మేధావులు, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కార్మిక సంఘ నాయకులు కానీ, అందరూ మేము చేసే ఈ యాత్రకు, మా పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పేసి మేము రైతు ఐక్యకారణ కమిటీ పేరు మీద అందరినీ వేడుకుంటున్నాము. అందరు కలిసి రావాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాము. ప్రధానంగా పార్టీలు కూడా జెండాలు పక్కన పెట్టండి, సమస్యలను చూడండి, సమస్యను సమస్యగా చూసినప్పుడే పరిష్కారమవుతుంది కాబట్టి రాజకీయ కోణంలో చూడకుండా సమస్యను చూసి అందరు కలిసి రావాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క యాత్రకు అందరు సహకరించాలని చెప్పేసి రైతు ఐక్యకారణ కమిటీ తరఫున మరొకసారి వేడుకుంటున్నాం. అదనంగా దీంట్లో 2 డిమాండ్లు కొడుకునేది దేవరమణ చెప్తాడు.